హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మీకు సేమే పాయసం చూపిస్తున్నాను క్విక్గా ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో చూపిస్తున్నాను పాయసం అనగానే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ ఎక్కువ పాలు నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉండాలనుకుంటారు అవి ఏమీ లేకుండా మనం సింపుల్గా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందుట్లో ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి ఒక గ్లాస్ పాలు వేసుకున్న తర్వాత ఎందుట్లో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అనేది ఇందుట్లో వేసుకోండి ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నారో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు అనేది ఇందుట్లో వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని పాలు అనేది కాగనివ్వాలి పాలు ఎలా మరుగుతున్నప్పుడు ఎందుట్లో సరిపోయినండి సేమియాలు తీసుకొని ఇందుట్లో వేసుకోవాలి ఈ సేమియాలు లైట్గా ఫ్రై చేసుకున్నాను మీరు ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు ఎందుట్లో మనకి ఎన్ని అయితే సేమియాలు పడతాయో అన్నీ వేసుకోండి మీకు పల్చగా కావాలనుకుంటే తక్కువ సేమియాలు వేసుకోండి లేదు మీకు చిక్కగా దగ్గరగా కావాలనుకుంటే కనుక మీరు ఎక్కువ సేమియాలు అనేది వేసుకోవచ్చు సేమియాలు వేసిన తర్వాత గరిటి తీసుకొని ఇలా కలపండి గడ్ల కింద కట్టేస్తుంది కలపకపోతే కనుక ఒక రెండు నిమిషాల్లో మనకి సేమియా అనేది ఉడికిపోతుంది నేనైతే సేమియా పాల్చగానే చేస్తున్నాను సేమియాలు వేసిన తర్వాత కూడా మనకి పాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా సేమియా ఉడికిన తర్వాత మనకి డబల్ క్వాంటిటీ అనేది అవుతుంది చూడండి సేమియా ఉడికిన తర్వాత మనకి పైకి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు తక్కువగా పాలు ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఇందిట్లో మీరు పంచదార వేసుకోవాలనుకుంటే కనుక సరిపోయినంత పంచదార వేసుకోండి లేదు మీరు బెల్లం వేసుకోవాలనుకుంటే కనుక స్టవ్ ఆపేసి మీరు బెల్లం వేసుకుంటే మనకి పాలు అనేది ఇరగవు బెల్లం వేసుకుంటే కనుక వీళ్ళంత చిన్నగా తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు ఎందులో రెండు యాలకులు దంచుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం పంచదార వేసుకున్నాం కదా తీపు అనేది సరిపోయిందో లేదో టేస్ట్ అనేది చూడండి సరిపోకపోతే కనుక మళ్ళీ పంచదార అనేది వేసుకొని ఇలానే ఒక నిమిషం పాటు సిమ్లో ఉడకనిచ్చి ఒక నిమిషం తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోండి పాలు వేడికి పంచదార తొందరగానే కరిగిపోతుంది చూశారు కదా చాలా సింపుల్గా ఈ సేమియా పాయసం అనేది చేసుకోవచ్చు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా సరే పాయసం చేసుకోవాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్